హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో సినిమా వాళ్ళకి చాలా ఇష్టమైన స్టూడియోస్ హైదరాబాద్లో చాలానే ఉన్నాయండి. అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి, సారథి స్టూడియోస్ కానివ్వండి, రామానాయుడు స్టూడియోస్ కానివ్వండి, భాగ్యనగర్ స్టూడియోస్, ఇలా ఈ స్టూడియోస్ అన్నిటి గురించి మీరు వినే ఉంటారు, చూసుంటారు. కానీ మన సూపర్ స్టార్ కృష్ణ గారు అండ్ విజయ నిర్మల గారు కలిసి స్థాపించిన విజయ కృష్ణ స్టూడియోస్ మీరు ఎప్పుడైనా చూసారా? సో చాలా తక్కువ మందికి తెలుసు, కానీ చాలా సినిమాలకు ఇది ఇక్కడ నుంచి ప్రాణం పుట్టిందనమాట. చాలా సినిమాలకు ప్రాణం పోసిన స్టూడియోని మనం ఇప్పుడు చూద్దాం. లోపలికి వెళ్ళి ఒక్కసారి లుక్ చేద్దాం, అసలు ఎలా ఉంటుంది ఈ విజయ కృష్ణ గ్రీన్ స్టూడియో. సిన్స్ 1972 ఇక్కడ ఉందన్నమాట. సో హైదరాబాద్ లో మాదాపూర్కి దగ్గరలో ఉంటుంది ఇది. సో ఈ స్టూడియో లోపల ఎలా ఉండబోతుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ కొన్ని ఇమేజెస్ అయితే కనిపిస్తాయి. సో ఆ ఇమేజెస్ చూడండి, విజయ కృష్ణ గారు అండ్ నిర్మల గారు. సో బ్యూటిఫుల్ పేరు. సో వాళ్ళ ఫోటో ఫస్ట్ మనం రాగానే కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఏమేమి ఉంటాయి అనే పిక్స్ కూడా మనకి పక్కనే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనకి చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ పిక్ లో పోలీస్ స్టేషన్ అంటే ఒక సెటప్ ఉంటుంది, పోలీస్ స్టేషన్ సెటప్ అండ్ అలాగే మనకి ఆఫీస్ సెటప్స్ అవన్నీ కూడా ఉంటాయి. థియేటర్ కూడా ఉంటుంది ఇందు లోపల, అంటే ఇల్లులు షూట్ చేయడానికి ఇల్లు అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఇక్కడ పక్కన చూస్తున్నారు కదా, శ్రీకృష్ణుడు ఉన్న ఒక ఇల్లు. ఈ ఓల్డ్ స్టైల్ ఈ ఇల్లు చాలా సినిమాల్లో మనం చూసుంటాం, సీరియల్స్లలో సినిమాలలో కనిపిస్తూ ఉంటాయి. సో ఆ సెటప్ కూడా ఇక్కడే మనకి విజయ కృష్ణ స్టూడియోస్ లోనే ఉంటుంది. అండ్ అలాగే పైన కూడా మనకి ఆఫీస్ సెటప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అట్లాగే మనకి ఇక్కడ అంతా మండువా హౌజెస్ ఉంటాయి కదా, ఓల్డ్ స్టైల్ మండువా హౌజెస్ అండ్ రిచ్ లుక్ ఉన్న మండువా హౌజెస్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. అండ్ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది లోపల. సో ఆ స్విమ్మింగ్ పూల్ అదంతా కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది. అండ్ పైన ఈ స్టూడియోస్ కి సంబంధించిన నరేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం కూర్చుంటున్న క్యాబిన్ కూడా మనకి ఈ ఇమేజెస్ లో పైన కనిపిస్తూ ఉంది. సో ఇది అన్ని అంటే లోపల ఏమేమి ఉండబోతున్నాయి అనేది మొత్తం ఇక్కడ ఫస్టే మనకి ఒక చిన్న ప్రివ్యూ లాగా ఉంది అనమాట. అండ్ హాస్పిటల్ సెటప్ కూడా ఉంది ఇక్కడనే. అండ్ లోపల ప్రతిదండి అసలు ఏది లేదు అనడానికి లేదు, సినిమా వాళ్ళకి కావాల్సిన షూట్స్ అన్ని చేసుకోవడానికి ఇక్కడ చాలా చాలా మంచి ఫెసిలిటీస్. అండ్ కృష్ణ గారు ఆయన సొంతంగా ఇష్టంతో స్థాపించిన ఇది స్టూడియోస్ అనమాట ఇది. సో ఇంకా లోపలికి కూడా వెళ్ళి చూద్దాం. ఎందుకంటే పక్కనే మనకి ఇందాక మనం పిక్లో చూస్తాం కదా, ఆ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది ఇట్ సైడు. సో ఇక్కడ పోలీస్ స్టేషన్ సెటప్ చూసాం కదా, అది ఇక్కడే అనమాట. సో ఇక్కడ మనకి డబ్బింగ్ స్టూడియో కానివ్వండి, కార్ పార్కింగ్, స్విమ్మింగ్ పూల్, మిడిల్ క్లాస్ హౌస్, రిచ్ హౌస్, అలా కంప్లీట్ ప్రతి ఒక్క సెక్షన్ కూడా మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇది పోలీస్ స్టేషన్ సెటప్. చాలా సినిమాల్లో పోలీస్ స్టేషన్కి నిజంగా వెళ్ళారండి, ఇలాంటి ఒక స్టూడియోస్లో ఏర్పాటు చేసిన నార్మల్ అంటే సెట్ ప్రాపర్టీ అన్నమాట పోలీస్ స్టేషన్ కూడా. సో ఇది నిజమైన పోలీస్ స్టేషన్ కాదు, విజయ కృష్ణ స్టూడియోస్కి సంబంధించిన పోలీస్ స్టేషన్. సో ఇలాంటి ఎన్నో అద్భుతాలు ప్రతిదీ సినిమాల్లో మనం వాడే అన్ని ప్రతి ఒక్కటి కూడా మనకు కనిపిస్తుంది. అండ్ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇప్పుడు ప్రస్తుతం ఏం షూట్ లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ చాలా ఖాళీగా ఉంది, పోలీసులు ఎవరు లేరు ఇందులో. సో ఇక్కడ చూడండి, హైదరాబాద్ సిటీ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఆఫీస్. ఏ బోర్డు కావాలంటే ఆ బోర్డు మనం జూమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అండ్ అది పోలీస్ స్టేషన్ లోపలికి ఎంట్రన్స్. ఇదంతా కూడా ఒక గార్డెన్ ఏరియా లాగా, అంటే ఎంటీ స్పేస్, జనాలు వచ్చి పంచాయతీలు అవన్నీ చేసినప్పుడు కంప్లీట్ షూటింగ్స్కి అయితే బెస్ట్ ప్లేస్ ఇది. సో పోలీస్ స్టేషన్ షూట్స్ ఏమైనా జరిగినప్పుడు ఇవి యూజ్ చేసుకుంటారు, ఈ సెట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో అలాగే మనకు అటు సైడ్ చెట్లు అవన్నీ, అంటే రిచ్ హౌస్ అని అనుకున్నాం కదా, దాని పక్కనే ఉంటుంది. సో ఇలా ప్రతి ఒక్కటి అండి, ఏది ఇది లేదు అది లేదు, అన్నపూర్ణ స్టూడియోస్, సారథి స్టూడియోస్లో ఎలాగైతే ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంటుందో, సో మనకి విజయ కృష్ణ స్టూడియోస్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సినిమా వాళ్ళకి. ఇది చాలా బెస్ట్ ప్లేస్ అండ్ చాలా పీస్ఫుల్ ఏరియాలో, అట్మాస్ఫియర్లో ఉంటుంది ఇది కూడా. సో చూద్దాం ఇంకా ఏమున్నాయో. సో 1972లో స్థాపించిన విజయ కృష్ణ స్టూడియోస్ ఇది. సో లోగో చూసారా ఎంత చక్కగా ఉందో. అసలు విజయ కృష్ణ అంటే కృష్ణుడు విజయం పొందినట్టుగా చూపించడానికి ఒక సింబాలిక్గా మనకి కృష్ణుడు అర్జునుడి రథం దోలుతున్న ఒక
ఇమేజ్ తోటి చాలా చక్కగా వాళ్ళు లోగో డిజైన్ చేసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ విజయం సాధిస్తూ ఉంది ఇక్కడ, అంటే కంప్లీట్ ఎక్కడ కూడా ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది విజయ్ కృష్ణ స్టూడియోస్. ఎంతో మంది ఫిలిం స్టార్స్కి, ఫిలిం ఇండస్ట్రీకి చాలా సపోర్టివ్గా ఉంటూ వస్తుంది. అండ్ ఈ స్టూడియోలో మనకు ఒక ఆఫీస్ రూమ్ ఉంది. ఇందులో మనకి వెళ్తే ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టూడియోని నరేష్ గారు వాడుతున్నారు. ఇంతకుముందు విజయ్ నిర్మల గారు కానివ్వండి, కృష్ణ గారు కానివ్వండి ఇక్కడికే వచ్చి ఉండేవాళ్ళు అన్నమాట ఆఫీస్ లాగా. సో లోపల ఏమున్నాయో చూద్దాం. అలాంటి ఇంకోటి ఉందా నా దగ్గర?